రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలే ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ ఐదేళ్లలో ఎంత అద్భుతంగా పరిపాలన చేశారంటే ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాడి ముఖ్యమంత్రి అంటే ఇలా ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి అంటే ఇలాంటి పథకాలు రూపొందించాలి అని అద్భుతంగా ఒక మాదిరిగా పరిపాలన చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీ అయితేనేమి ఉచిత విద్యుత్ అయితేనేమి రైతులకి మహిళలకు పావలా వడ్డీకే రుణాలు అయితేనేమి పేద బిడ్డలకు ఎంతమందికి లక్షల మందికి పేదరికం అనే శాపం నుంచి బయట పడాలి అంటే పెద్ద చదువులు చదువుకోవాలి అని మీరు ఏది కావాలంటే అది చదువుకోండి మీరు డాక్టర్ అవుతారా మీరు ఇంజనీర్ అవుతారా మీరు ఎంబీఏ చేస్తారా మీరు ఎంసీఏ చేస్తారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రవేశపెడితే ఎంతమంది పిల్లలు ఉచితంగానే చదువుకొని ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు ప్రపంచంలో ఏ నాయకుడు ఆలోచన చేయలేదు పేదవాడికి జబ్బొస్తే ఆ ఇంటి పరిస్థితి ఏమిటి ఆ కుటుంబం పరిస్థితి ఏమిటి అని పేదవాడి ఇంట్లో జబ్బొస్తే ఆ కుటుంబం మొత్తం అప్పులు పాలైపోతుంది కదా అని ఏ నాయకుడు ఆలోచించలేదు కానీ రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేశారు ఆలోచన చేసి ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే ఎంతమంది పేద ప్రజలు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి పైసా ఖర్చు లేకుండానే వైద్యం చేయించుకున్నారు ఆపరేషన్లు చేయించుకొని ఇంటికొచ్చారు ఇలా వన్ నాట్ ఎయిట్ అయితేనేమి వన్ నాట్ ఫోర్ అయితేనేమి నలభై ఆరు లక్షల మందికి ఇందిరమ్మ పేదవాళ్లకు ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి ఏ పథకాన్ని తీసుకున్నా అద్భుతంగా అమలు చేసి చూపించాడు రాజశేఖర్ రెడ్డి గారు ఇదే నల్గొండ జిల్లాకు రాజశేఖర రెడ్డి గారు ఎన్నిసార్లు వచ్చారో తెలుసా నల్గొండ ప్రజలంటే రాజశేఖర రెడ్డి గారికి ఎంత ప్రేమ అంటే ముఖ్యమంత్రి హోదాలో ఐదేళ్లలో రాజశేఖర రెడ్డి గారు ముప్పై మూడు సార్లు ముప్పై మూడు సార్లు నల్గొండ జిల్లాకు వచ్చారు కేసీఆర్ గారు ఎనిమిది సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఎన్నిసార్లు వచ్చారు నల్గొండ జిల్లాకు ఉంటే వచ్చాడు నల్గొండ జిల్లాకు మీతో ఎన్నికలు ఉన్నప్పుడు మీతో అవసరం ఉన్నప్పుడు మీ ఓట్లతో పని ఉన్నప్పుడు మాత్రమే వచ్చాడు కేసీఆర్ గారు అదే రాజశేఖర రెడ్డి అయితే మనసు పెట్టి పరిపాలన చేశాడు కనుక మీ ప్రతి అవసరము తీర్చడానికి వచ్చాడు ఎస్ఎల్బీసీ అయితేనేమి ఉదయ సముద్రం అయితేనేమి ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఈ రోజు ఇక్కడ కూడా శ్రీరామ్ సాగర్ కెనల్లు చూస్తూనే ఉన్నారు దాంట్లలో నీళ్లు పారుతున్నాయి పారుతున్నాయంటే దాని కారణం ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు ఇదే తుంగతుర్తికి ఇదే తుంగతుర్తికి కేసీఆర్ గారు ఏం చేశారు ఒక్క కుటుంబానికైనా ఒక్క ప్రాంతానికైనా ఈ నియోజకవర్గంలో నేను ఇది చేశానని చెప్పుకోగలరా ఇదే తుంగతుర్తి ఎమ్మెల్యే ఎంత అవినీతి పాలు చేస్తున్నాడు ఒకరైనా ప్రశ్నిస్తున్నారా ఇసుక దోపిడీ నుంచి లిక్కర్ దగ్గర నుంచి నకిలీ నోట్ల దగ్గర నుంచి ప్రతి దాంట్లోనూ హస్తం ఉంది పోలీసులను పనులలాగా వాడుకుంటున్నారు మీడియాని బెదిరిస్తున్నారు లేకపోతే కేసులు పెడుతున్నారు ఇదే కదా ఇక్కడ జరుగుతున్న వాస్తవం ఎవరైనా ప్రశ్నిస్తున్నారా ఇదేనా ఇందుకేనా తెలంగాణను తెచ్చుకుంది దోపిడీ పాలు కావడానికేనా మన రక్తం పీల్చుకోవడానికేనా ఇలాగే యథేచ్ఛగా ఇసుక ఇష్టం వచ్చినట్లు దోపిడీ చేస్తే ఏమవుతుంది ఈ జిల్లా ఈ ఈ నియోజకవర్గం మొత్తము ఎడారైపోతుంది అందుకేనా ఓట్లేసి గెలిపించుకుంది నాయకులను ఎవరైనా ఆలోచన చేస్తున్నారా అసలు కేసీఆర్ గారు దళితుల కోసం ఏమైనా చేశారా ఇది దళిత నియోజకవర్గం ఏం చేశాడు కేసీఆర్ గారు ఎన్ని రకాలుగా మోసం చేయలేదు కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రి అని మోసం చేశాడు దళిత ఉప ముఖ్యమంత్రి అని మోసం చేశాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని మోసం చేశాడు దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేశాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాక దళితుల మీద ఎనిమిది వందల శాతము దాడులు పెరిగాయి ఎస్సీ సబ్లాను లేదు ఎస్సీ ఎస్టీ పోస్ట్ భర్తీ లేదు ఎస్సీ కార్పొరేషన్లకు లోన్లు ఇచ్చుడు లేదు ఎస్సీలకు వాహనాలకు సబ్సిడీ ఇస్తానన్నాడు ఇచ్చింది లేదు ఎలక్ట్రిసిటీ ఫ్రీ అన్నాడు చేసింది లేదు ఎన్ని రకాలుగా మోసం చేయలేదు కేసీఆర్ గారు దళితులని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నగా దళితులను ఎంతగా ప్రేమించాడంటే లక్షల ఎకరాల భూ పంపిణీ చేయడమే కాదు ఫీజు రియంబర్స్మెంట్ అయితే అయితే ఆరోగ్యశ్రీ అయితేనేమి అన్ని విషయాలలో రాజశేఖర్ రెడ్డి గారి దళితులకు పెద్ద పీట వేశారు దళిత బిడ్డలకు రెండు వందల మంది రెండు వందల గర్ల్స్ హాస్టళ్ళు రెండు వందల బాయ్స్ హాస్టల్స్ దళితుల కోసం కట్టిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారిది ఒక దళిత వర్గాన్నే మోసం చేశాడా కేసీఆర్ గారు ప్రతి వర్గాన్ని మోసం చేశాడు రైతులకు రుణమాఫీ అని చెప్పి మోసం చేశాడు మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానని మోసం చేశాడు కేజీ టు పీజీ ఉచిత విద్య అని కేసీఆర్ మోసం చేశాడు ఇంటికో ఉద్యోగం అని చెప్పి మోసం చేశాడు ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల మూడు వేల రూపాయలు ఇస్తానని మళ్ళీ మోసం చేశాడు దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేశాడు అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్నాడు మళ్ళీ మోసం చేశాడు పోడు పట్టాలు ఇస్తానని మోసం చేశాడు మైనారిటీలకు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తానని మోసం చేశాడు అసలు కేసీఆర్ చేతిలో మోసపోని వర్గం అంటూ ఈరోజు తెలంగాణలో ఉందా లేదు దళిత బంధు అని ఈరోజు మళ్ళీ దళితుల్ని మోసం చేస్తున్నాడు కేసీఆర్ గారు దళితుల కోసం రాజ్యాంగం మారుస్తానంటున్నాడు కేసీఆర్ గారు పన్నెండు పంతొమ్మిది పర్సెంట్ దళితులే ఉన్నారు వాళ్ళ కోసం దళి రాజ్యాంగాన్ని మారుస్తానంటున్నాడు కేసీఆర్ గారు ఎందుకు మార్చాలి కేసీఆర్ గారు అని ప్రశ్నిస్తున్నాం పంతొమ్మిది పర్సెంట్ ఉన్నారని దళితులు కేసీఆర్ గారే చెప్తున్నారు కదా మరి కేసీఆర్ గారు మంత్రివర్గంలో ఎంత శాతం మంత్రులు దళితులు ఉన్నారు పంతొమ్మిది శాతం మంత్రులు పంతొమ్మిది శాతం దళితులు మంత్రులుగా ఉండాలి కదా కనీసం ఒక్క శాతమైనా దళిత మంత్రి ఉన్నాడా కేసీఆర్ గారి క్యాబినెట్లో లేడు ఒక్కడంటే ఒక్క శాతం కూడా లేదు ఇప్పుడున్న రాజ్యాంగము ఎలా అడ్డొచ్చింది సార్ కేసీఆర్ మీకు అని అడుగుతున్నాం డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటే ఈ రాజ్యాంగం మీకు అడ్డొచ్చిందా మూడెకరాల భూమి ఇస్తామంటే ఈ మీ రాజ్యాంగం మీకు అడ్డొచ్చిందా దళిత బంధువు ఇస్తానంటే ఈ రాజ్యాంగం మీకు అడ్డొచ్చిందా ఎందుకు మార్చాలనుకుంటున్నారు దళితుల కోసం రాజ్యాంగం కేసీఆర్ గారు మళ్ళీ చెప్తున్నాం కేసీఆర్ గారు మోసాలకు దొంగ హామీలకు అంతే లేదు ఎన్నికలు వచ్చినప్పుడల్లా కేసీఆర్ గారు హామీలు ఇస్తాడు రేవు దాటేదాకే ఓడమల్లా అన్న రేవు దాటిన తర్వాత బోడమల్ల రుణమాఫీ అని చెప్పాడు రైతులకి ఈరోజు కనీసం వరి కూడా వేసుకోవడానికి వీల్లేదంటున్నాడు కేసీఆర్ గారు ఊసరవల్లిలాగా ఎన్ని మాటలు మార్చాడు కేసీఆర్ గారు సన్న బియ్యం వేసుకోండి అని చెప్పింది కేసీఆరే ఆ తర్వాత కొనకుండా మోసం చేసింది కేసీఆర్ఏ ఆఖరి గింజ వరకు కొంటానని చెప్పింది కేసీఆరే ఇప్పుడు వరి వేసుకోవద్దండి అని చెప్తున్నది కేసీఆర్ మరి వరి వేసుకోనప్పుడు వరికి మద్దతు ధర ఎందుకు వరి వేసుకోవద్దన్నప్పుడు ఉచిత విద్యుత్ ఎందుకు వరి వేసుకోవద్దన్నప్పుడు లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఇంతింత ప్రాజెక్టులు ఎందుకు కడుతున్నట్టు కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి అసలు కేసీఆర్ గారు మద్దతు ధర ఉన్న పంటని వేసుకోవద్దండి అనే చెప్పే హక్కు ఏ ముఖ్యమంత్రికైనా ఏ నాయకునికైనా ఏ ప్రధానమంత్రికైనా ఉందా లేదు మద్దతు ధర అంటే ఏమిటి రైతు ఈ పంట పండిస్తే ఈ ధరను ప్రభుత్వం ఇచ్చి కొంటుంది అన్న గ్యారంటీయే మద్దతు ధర అలాంటప్పుడు ఒక్కసారి వరికి మద్దతు ధర అంటూ ప్రకటించిన తర్వాత ఇది వేసుకోవద్దండి అనే చెప్పే హక్కు ఏ నాయకునికి ఏ ముఖ్యమంత్రికి ఏ ప్రధానమంత్రికి కూడా లేదు వరి వేసుకోవడము రైతు హక్కు వరి పండించేంత వరకే రైతు బాధ్యత ఆ తర్వాత దాన్ని కొనాల్సిన బాధ్యత కేసీఆర్ గారిది ఆఖరి గింజ వరకు కొంటానన్నాడు కేసీఆర్ గారు ఆఖరి గింజ వరకు కేసీఆర్ కొనాల్సిందే అని కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నాం కేసీఆర్ గారు వరి కొనాల్సిందే కొనిన తర్వాత ఆ వరిని మీరు ఏం చేసుకుంటారో అది చేసుకోండి మీరు రా రైస్ చేసుకుంటారా మీరు బాయిల్డ్ రైస్ చేసుకుంటారా మీరు బంగారం చేసుకుంటారో అది మీ ఇష్టం వరి కొనిన తర్వాత అది ఇక్కడ అమ్ముకుంటారా బయట దేశంలో అమ్ముకున్నారా బయట రాష్ట్రాల్లో అమ్ముకుంటున్నారా అది కేసీఆర్ గారి పనితనం మీద ఆధారపడి ఉంటుంది అసలు కేసీఆర్ గారు వరి కొని వరి వేసుకోవద్దండి అనే చెప్పే హక్కు లేనే లేదు కేసీఆర్ గారికి మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ చెప్తున్నాం రైతుకి వరికి మాత్రమే సంబంధం ఉంది వరికి క్వింటాల్కు ఇంత ధర అని మద్దతు ధర ప్రకటింద ప్రకటించారు కనుక అంత పెట్టి కొనాల్సిందే రైతుకి బియ్యానికి సంబంధం లేదు రైతుకి వరికి సంబంధం ఉంది ఆఖరి గింజ వరకు కేసీఆర్ గారు కొంటానని ప్రమాణం చేశారు ఆఖరి గింజ వరకు కేసీఆర్ గారు వరి కొనాల్సిందే అని డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ కేసీఆర్ గారు కొనకపోతే నిరాహార దీక్షకు కూర్చొనైనా సరే ఆమరణ నిరాహార దీక్ష చేసైనా సరే కేసీఆర్ మెడలు వంచుతామని మళ్ళీ చెప్తున్నాం